కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ మద్యం కేసులో ముద్దాయిని అభ్యర్థిగా పెట్టారంటే శాసన మండలిలో నేరస్తులను కూర్చోబెట్టాలా, మేధావులను కూర్చోబెట్టాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కొడోలూరు మండలం నార్త్ రాజపాలెంలోని స్వాగత్ కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. నకిలీ మద్యం కేసులో ముద్దాయి ఉన్న వైసీపీ అభ్యర్థి శాసన మండలికి పంపాలా, విదేశాల్లో విద్యను అభ్యసించి డాక్టరేట్ పొంది ఎంతో మందికి విద్యను అందిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయగల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ ని శాసన మండలికి పంపాలా అన్నది చదువుకున్న మేధావులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 10వ తరగతి చదువుకున్న వ్యక్తులకు, చదువులకు సంబంధం లేని వ్యక్తులకు ఓటు హక్కు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఇటువంటి అక్రమాలను అడ్డుకోవాలంటే రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ ని గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ రైతు సంఘం నాయకుడు మారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మండల కన్వీనర్ కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చక్కా మదన్మోహన్, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, కారకాటి మల్లికార్జున, జొన్న శివకుమార్, చెముకుల వెంకయ్య, పాటూరు రమేష్, జిల్లా ఎస్సీసెల్ నాయకులు విజయ్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏ ఒక్క మేధావి కానీ ఏ ఒక్క గ్రాడ్యుయేట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభపడేటువంటి పరిస్థితి లేదు. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అఖండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన శాసన మండలి పంపించాం. శాసన మండలి పంపించి నిరుద్యోగ సమస్యల మీద చర్చించాం. అదేవిధంగా టీచర్ల సమస్యల మీద చర్చించాలి. అదేవిధంగా అనేక వర్గాల ప్రజలు చదువుకొని ఈనాడు ఉద్యోగాలు రాకుండా, ఉపాధి అవకాశాలు రాకుండా ఈనాడు ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది మరి చదువుకున్నటువంటి యువత స్కాములు చేయటం, దోపిడీ చేయటం, ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియా, అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ తోటి స్నేహ సంబంధాలు, ఇప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టరూపంలో తీసుకొచ్చే దానికోసం జగన్మోహన్ రెడ్డికి అంతటి నిష్ణాతులు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు లేక ఈరోజు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని తీసుకొస్తున్నాడు అనేటువంటిది సందేహం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అభ్యర్థి మీ అందరికీ తెలుసు. ఆయన డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి, విద్యారంగంలో చాలా అనుభవం, సేవారంగంలో యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయటంలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఒకవైపున పెడితే వాళ్ళు తీసుకొని వచ్చి ఈ రకమైనటువంటి స్కామర్స్ని ఇందులో పెట్టాలి, ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేయటం అనే దాంట్లోనే అర్థమైపోతూ ఉంది. ఇది ప్రజానికం కూడా గుర్తించారు, ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో నాయకులు నారాయణ గారు దాన్ని చూపించడం కూడా జరిగింది. 40 ఓట్లు ఒక చిన్న ఊరింట్లో 40 ఓట్లు ఉన్నాయంటే ఎలా దొంగ ఓట్లు ఆడేయో మనం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఒక 15 మంది ఓటర్లకి ఒక్కడే తండ్రి అని చెప్పి చూపిస్తుండడం జరుగుతుంది. ఇలా ఎన్నో అవగతవలు ఉన్నాయి. ఇవాళ ఈవెన్ కోవూరు నియోజకవర్గం కూడా మనం చూస్తే అసలు సంబంధం లేని వ్యక్తులు, వీళ్ళు చదువుకున్నారా లేదు అవగాహన లేని వ్యక్తులు ఇవాళ ఓటర్ స్లిప్లు ఇస్తున్నారు. ఓటర్ స్లిప్లో చూస్తే అసలు ఫోటోనే లేదు, ఓటర్ ఫోటో లేదు అసలు ఎవరైతే ఓటర్ ఫోటో లేదు, అతను ఏం చదివాడో క్వాలిఫికేషన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
నేను మళ్ళీ కూడా పట్టభద్రులందరినీ కోరుకుంటున్నాను. దొంగ ఓట్లు ఎంతో మంది ఉన్నారు, వీళ్ళందరి ప్రభావము రేపు పడే ఎలక్షన్లలో ఉండకూడదు అంటే మీరందరూ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరిని అభ్యర్థిస్తున్నాను, మీరందరూ ఇదేదో ఎమ్మెల్సీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాదని చెప్పి మీరందరూ నిర్లక్ష్యం వహించకుండా రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరందరూ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి ఓటేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.